My name is Maximus Decimus Meridius. Father to a murdered son. Husband to a murdered wife. బాగున్నారా అందరు? సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో అయితే సో అందరూ ర్యాంకర్లో 3v4 ఆడతారు, లేదా 2v4 ఆడతారు, లేదంటే 1v4 ఆడతారు. సో నేను ధను అన్న మధు అన్న కలిసి అయితే ఇక్కడైతే 3v4 సిఎస్ ర్యాంకర్లో అయితే ఆడుతున్నాం అనమాట. సో ర్యాండమ్గా ఫోర్త్ ప్లేయర్ ఎవరో మనకు తెలియదు. సో చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయన్న. సో మన ఎనిమీస్ కూడా మామూలుగా అంటే మామూలుగా ఆడలేదు. సో ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఇంకేమో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసేయండి అన్న. అండ్ మన ఛానల్కి ఏమైనా కొత్త వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. అండ్ అవతల పక్క ఎవరు వచ్చారు హరియార్, ఇదైతే ర్యాంకెడ్ మ్యాచ్ అన్న, సిఎస్ ర్యాంకెడ్ మ్యాచ్ మీరు స్టార్టింగ్ చూసారు కదా. చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ వాళ్ళైతే స్టార్టింగ్ కొట్టినట్టు అనిపించింది అన్న, కానీ తర్వాత జాయిగా టీమప్ చేస్తున్నారేమో అనిపించింది. సో సర్లే టీమప్ చేస్తున్నారు కదా, అంటే టీమప్ చేస్తే మనం ఎప్పుడు ఊరుకోకూడదన్న, ఎందుకంటే మనకి ఆల్రెడీ చాలాసార్లు జరిగింది. అందులో నీ సిఎస్ కదా ర్యాంకెడ్లో అనుకోండి. సో లాస్ట్ వరకు వెయిట్ చేస్తారు. సో లాస్ట్ జోన్ రాగానే ఖచ్చితంగా వాళ్ళు కాల్ చేస్తారండి, అవతల పక్క ఎవడో వస్తున్నాడు, వీడికి ఒక హెడ్షాట్ వేద్దామండి. అబ్బా ఏమన్నా పడిందన్న, అదే సిఎస్ ర్యాంకెడ్లో అనుకోండి, గట్టిగా ఒక రౌండ్ టీమప్ చేస్తారు. సో లాస్ట్లో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం విన్ కోసం చూస్తారు. సో అందుకనే ముందే మన ధను అన్న మధు అని అయితే అసలు ఒప్పుకోరనమాట టీమప్ చేద్దామంటే. సో మనం ముందు ఒప్పుకోం కదా. అండ్ వాళ్ళైతే కొడేస్తున్నాం, ఒక్క నిమిషం ఆగండి. బాబాయ్ ఎడ పారిపోతున్నావు, ఒక్క నిమిషం ఆగరా, ఎక్కడ పారిపోతున్నావు, ఈడేంది వెయిటింగ్ చేస్తున్నాడా. సో ధను అని కిల్ చోరీ చేద్దామండి. సో ధను అని కిల్ అయితే చోరీ అయితే మనం చేస్తాం అనమాట. అండ్ అరే యార్ అన్నా, చా వాడికి ఒక బుల్లెట్ తెలుచుంటే ఆ కిల్ కూడా చోరీ అయిపోతును. ఓకే, మనమైతే ఫస్ట్ రౌండ్ అయితే నెగ్గేస్తాం. సో ఇప్పుడైతే సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సో ఈ రౌండ్ చూడండి అన్న, వాళ్ళు టీమప్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారనమాట. మేబీ ఫస్ట్ రౌండ్ చూసినట్టున్నారు. సో నార్మల్గా పేర్లు ఓపెన్ చేసి చూసుకుంటారు ఏమాత్రం. సో ఈ రౌండ్ అయితే వాళ్ళు చూస్తారనుకుంటా, ఎందుకంటే మనకి వీబేజర్ కనబడతాయి కదా ఒకసారి కిల్లులు పడగానే. సో టీమప్ చేయడానికి అయితే ప్రయత్నించారనమాట. సో మనమైతే ముందు ఊరుకోం కదా. సో నేనైతే అసలు ఊరుకోను, ఎందుకంటే లాస్ట్ వరకు టీమప్ చేస్తారు. సో లాస్ట్లో ఖచ్చితంగా వాళ్ళు కాల్ చేస్తారు. అరే యార్ ఏందన్నా, పింగ్ వాళ్ళు గ్లూ వాళ్ళు కూడా పడట్లేదు, ఒక్కన సోండి ఈ కిల్ కూడా కొడదాం. అరే నానా, ఇటుపక్క చూడరా, ఇటుపక్క నేను ఉన్నాను కదరా. అరే యార్ మనోడు ఎవడలాడు ఉన్నాడు, ఓకే వెనకాల ఎవడో కాల్చాడు కదా, ఒక్క నిమిషం. అరే యార్ అన్నా, మన ధనువాన్ని కొట్టేసాడే. ఓకే, మనం అయితే 2 rounds అయితే సక్సెస్ఫుల్గా కొట్టేసాం. నాకు తెలిసి ఈ రౌండ్ కూడా ఖచ్చితంగా కొట్టేస్తాను, ఎందుకంటే మనం 3 4 ఓకే 4th ప్లేయర్ ర్యాండమ్గా తగిలేరన్న. సో ఏదో పేరు ఉందన్న, సో చాలా పెద్ద పేరు ఉంది. సో లెవెల్ చూస్తే నిజంగా మైండ్ పోతుంది. 4th ప్లేయర్ లెవెల్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది, ఈ ప్లేయర్ ఎలా వచ్చాడు. అరే నేడేస్తున్నాడు, అరే అన్నా జస్ట్ మిస్ అన్న, చూసారా గ్లూవాల్ అవతల పక్క వచ్చేసింది. సో ఇంకో గ్లూవాల్ వేయడంతో 2 గ్లూవాల్ మధ్యలో ఉండిపోయింది. అండ్ చూద్దాం అరే యార్ ఏందన్న, అప్పుడే అయిపోయారు. సో ఇంత ఫాస్ట్గా అయిపోతున్నారు ఏంది, సో అంత చిన్న టీమా ఇది, ఏంది కొంప తీసి. ఓకే ఇవన్నీ వదిలేసేయండి. అండ్ వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు అయిపోయారు. అరే నాన్న ఎక్కడున్నారా, ఒక్క నిమిషం ఈడి చూడండి. అరే ఇటురా అన్నయ్య, ఇటున్నాను రా అండి. మన ధను అని అయితే అవతల పక్క హెడ్షాట్ల మీద హెడ్షాట్లు కొడుతున్నాడు. ఓకే 3 rounds నెగ్గేసాం కదన్న, ఇక్కడ నుంచి చూడండి. సో మొత్తం టైడ్ మొత్తం మారిపోద్ది అనమాట. అండ్ అరే యార్ మధు అని డౌన్ అయిపోయాడు, ఒక్క నిమిషం మధు అని వచ్చేస్తున్నాడు నాకు. సో ఇక్కడ వీడి సంగతి చూసి వెళ్దామండి. అరే యార్ ఏందన్న వీడు డౌన్ అవడు, అరే ఎంత కొట్టాలరా నాన్న, ఒక్క నిమిషం ఆగు. అరే యార్ ఎక్కడ పడిపోతున్నావు, ఇటు చూడు హెడ్షాట్ పడింది, ఎందుకు పంపిస్తే ఇడికి. ఓకే ఎలిమినేట్ చేసిన హెడ్షాట్ అయితే పడలేదు. అండ్ ఈడు లాంగ్ రేంజ్ కానీ ఉన్నా, షార్ట్ రేంజ్ అయితే నాకు తెలిసి ఎప్పుడు దూకేతారు మన మీదకి. అండ్ అండ్ మన టీంలో నేను ఒక్కడే ఉన్నానన్న. అండ్ వాళ్ళ 3 ఉన్నారు, చూద్దాం ఆగండి ఏం జరుగుతుంది. అండ్ వాళ్ళైతే మెడికిట్ వేస్తారా, ఇక్కడ మెడికిట్ వేస్తారో చూసారా మనకు కనబడుతుంది. అనేలు ఎక్కడ, ఒక్క నిమిషం, ఇటు రారా ఎడకొస్తున్నావు. అబ్బాబ్బా అన్న డబల్ వెక్టార్ అన్న. ఓకే హెడ్షాట్ అయితే పడితే ఫస్ట్ ఫుల్కి చేద్దామండి. డబల్ వెక్టార్లు, అరే యార్ ఏందన్న వెక్టార్లు తీశారు. సో ఇప్పుడు కూడా వెక్టార్లు వాడుతున్నారు ఇంకాను. సో నాకు తెలిసి అప్డేట్ తర్వాత రీలోడ్ చాలా ఎక్కువ టైం పడేస్తుంది అన్న. సో అందుకు నేను వాడడం మానేశారు అనుకున్నాను, కానీ వాడే అందరూ అయితే వాడుతున్నారు. అండ్ అక్కడికి అవుతా 7 ft 71 హెడ్ పడింది, చూద్దాం అని ఒక్కసారి ట్రానాన్న. వాళ్ళు ఖచ్చితంగా అక్కడ మెడికిట్లు వేసుకుంటున్నా. అరే యార్ మెడికిట్లు వేస్తే కనపడాలి. అబ్బాబ్బాబ్బా నేడు, అరే యార్ అన్న వాడు చూసాడా, నేడు పైన నాకు ఇవ్వబోయే పైన కొట్టాడు, ఇడు వచ్చేస్తున్నాడు అక్కడ వెట్టారు పట్టుకుని. ఒక్కసారి యార్ అన్న ఎటు తగలేదు. అరే యార్ అన్న, అచ్చా ఏందన్న హెడ్షాట్ కొట్టినా. అరే యార్ ఏంది ఎమోట్ వేస్తున్నావు, అరే యార్ ఏందన్న ఎమోట్ వేస్తున్నాడు వీడు, కేడీ గడు. సో వాళ్ళ రౌండ్ ఒక రౌండ్ నెగ్గారు కదా. సో ఇప్పుడు వాళ్ళు ఇంకో రౌండ్ కూడా నెగ్గుతారేమో చూద్దాం ఆగండి. సో ఈ రౌండ్ వాళ్ళు నెగ్గుతారని మనం నెగ్గుతాం చూద్దాం. అండ్ మనమైతే సైలెంట్గా స్ట్రైట్గా రష్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఒక్కడు కూడా కనబడలేదు మనకి. అరే యార్ అన్నీ ఎక్కడ ఉన్నారా, లెఫ్ట్ సైడా రైట్ సైడా, ఏంది ఎవడో కనబడట్లేదు. అరే యార్ ఎడపోయారన్నా, మా వాళ్ళు అయితే ఫైట్ చేస్తానే ఉన్నారు, కానీ మనకైతే ఎవరితో ఫైట్ చేస్తున్నారో కనబడట్లేదు. సో మన లోపలికి వెళ్దామండి. అన్నయ్యలు ఎక్కడన్నారు, సో అవతల పక్క ఏమైనా ఉండంటారా. అరే యార్ ఇటు పక్క ఎవడో ఉన్నాడు. అరే అన్న ఇటు పక్క ఎక్కడ ఉన్నాడన్న వీడు. అరే యార్ ఇప్పుడు వరకు ఏం చేస్తారు అన్నయ్య, ఇప్పుడు వరకు కాల్చకుండా ఏం చేస్తావు, ఇక్కడ అక్కడే ఉన్నానుగా. ఓకే సో మనమైతే ఎవరికి కనబడలేదు. సో మెడికిట్ వేసుకుందాం, నాకు తెలిసి మనం మెడికిట్ వేసింది వాళ్ళకు కూడా కనబడుతుంది అనుకున్నానన్న. అండ్ అవతల పక్క, అరే యార్ అన్న ఎక్కడి నుంచి కొట్టాడన్నా. అరే బాబా ఏడు నుంచి కొట్టావరా, ఓకే మధు అని అయితే మనకు రివేస్తాడా, ఓకే ఇవ్వట్లేదు పారిపోతున్నాడు. అండ్ వాడైతే డబల్ వెక్టర్ పట్టుకొని మధువర్ మీదకి అయితే దూకేశాడు అనమాట. అండ్ మన టీంలో ఒక ప్లేయరే ఉన్నాడు. అండ్ మన అరే యార్ వీడు కూడా ఇది తీసాడు. నానా లెవెల్ చూడండి, 97 లెవెలా.
అరే యార్ ఏందన్న 97 లెవెలు? వాయమ్మో అంత లెవెల్ అవ్వాలంటే ఇంకేమన్నా ఉందన్న. సో ఎన్ని రోజులు ఆడాలి, ఎంతసేపు ఆడాలి, ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఇప్పటి వరకు ఆడతానే ఉన్నా అంత లెవెల్ అవుతుందో లేదో తెలియదన్న. ఏంది 97 లెవెల్? సో మనమైతే బిల్డింగ్ పైకి ఎక్కామన్నమాట. అండ్ మనకైతే వాళ్ళు కనబడతలే చూద్దాం. అన్నిలు ఎక్కడన్నారో ఒకసారి కనబడండి అన్న. ఒక్కసారి మీరు కనబడితే మీ సంగతి ఏంటో నేను చెప్తానండి. మనకు అక్కడైతే ఎనిమి కనిపించాడు అనుకుంటా. వచ్చాడు వచ్చాడు అన్నయ్య. ఏమిరా అన్నయ్య, ఏం చేస్తున్నావురా? సో నేనైతే చాలా అంటే చాలా తెలివిగా నేడు పెట్టలేకపోయినా మనమైతే వాడినైతే నేడుతో అయితే కిల్ చేసాం అనమాట. అండ్ గ్లూవల్ ఎవరు వేశారన్న వాళ్ళ టీమేట్ అనుకుంటా. ఏరన్నా గ్లూవల్? ఓకే ఓకే, మధు అని వేశాడు అనుకుంటా. సో వాళ్ళ ముగ్గురు ఉన్నారు. సో మన ఇటుపక్క వెళ్దాం. నాకు తెలిసి వాళ్ళు ఎందుకో రైట్ సైడ్ వస్తున్నారు అనిపించింది. అని మన ధను అన్న అయితే ఇటుపక్క నేడలేస్తున్నారు. సో మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఎందుకంటే మన ధను అని నేడేసాడంటే అక్కడి నుంచి వెనక పారిపోయి ఉంటారు. సో ఒక్కసారి మనం ఎలా కాల్చామంటే ఖచ్చితంగా అయిపోతాడు. అండ్ ఎక్కడ పోయారన్న వీళ్ళు? అరే బాబాయ్లు ఎక్కడ ఉన్నారా, ఒక్కసారి కనపడండిరా, ఎటు పారిపోతున్నారా? ఓకే వాళ్ళు మొత్తం ముగ్గురే ఉన్నారు కదన్నా. సో వెనక పారిపోయి దాక్కున్నట్టు ఉన్నారు ఏమాత్రం. సో చూద్దాం, నాకైతే ఎవరు కనపడలేదు. అరే యార్ అన్న అన్న అన్న, ఒరే 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 బాబాయ్ బాబాయ్, ఒక్క నిమిషం ఆగరా, అయిపోయేవరా నువ్వు? అరే యార్ అన్న వెక్టారా, చా కనీసం షార్ట్గానే పట్టుకొని వచ్చినా ఏదోలా కొట్టొచ్చన్నా చిల్హట్ అన్న. ఇక్కడ ఒకడు ఉన్నాడు చూడండి ఒకసారి. అండ్ నేనే డౌన్ అయిపోయిన మా టీంలో. అరే యార్ ఓకే మధువన్ వస్తున్నాడు, మధువన్ కొడతాడు, లేచుద్దాం. కమ్మాన్ ఓపీ అన్న, మధువన్న ఏమన్నా కొట్టావన్న, ఓపీ అంటే ఓపీ కొట్టావు. అండ్ వాడిని ఫుల్ గిల్ చేద్దాం ఆగండి. ఏరానా చూసుకోవాలి కదరా, ఇంకోటి వస్తున్నాడు, ఏం చేస్తున్నావు నువ్వు, మెడికిట్ వేసుకుంటున్నావా, నేను అంత డ్యామేజ్ కూడా చేయలేదన్నా. ఓకే ఓకే మధువన్ హెడ్ షాట్ కొట్టాడు అనుకుంటా. ఓపీ అంటే ఓపీ కొట్టండి. అండ్ మన ధను అన్న, అరే యార్ అరే యార్ ఎవరన్నా మన ధను అన్న డౌన్ చేసింది, ఒక్క నిమిషం ఆగన్నా వస్తున్నాను నేను, కంగారు పడ మాకు, సైడ్ దూరిపోతా ఆగండి. ఏందిడు అరే బాబా ఎడ పారిపోతున్నా, ఒక నిమిషం ఆగరా. అరే యార్ ఏం కన్నా నన్ను అలా కొట్టాడు? సో గ్రోజా ఎందుకు పంపిస్తే గ్రోజాతో కొట్టిన అలా పడరే. అరే యార్ అవతల పక్క మన ధనువానికి ఎమోట్లు వేస్తున్నట్టు ఉన్నారన్న. సో మధు అన్న నువ్వు ఫాస్ట్ రావాలి, అవతల పక్క మనల్తో ఆడేసుకుంటున్నాడు. సో ఓకే 20 కొడుతున్నావు, కమాన్ అన్న నువ్వు కొట్టు, నేను మన ధనువాన్ దగ్గరికి వెళ్ళిపోతాను, రా కమాన్. అరే యార్ అన్న చిలాట్. సో వాళ్ళైతే 3 రౌండ్స్ నెగ్గారు. అరే యార్ చూడండి అన్న ఎమోట్ వేస్తున్నాడు వీడు. ఒరే 3 రౌండ్లు నెగ్గే కానీ ఏమన్నా చేశారనన్న. సో 3 రౌండ్లు నెగ్గాడు కదన్న, సో ఈ రౌండ్ కూడా నెగ్గేద్దాం అనుకున్నాడు పాపం ఏమాత్రం, అందుకే ఎమోట్లు వేస్తున్నాడు వాడు. ఒక్క నిమిషం ఆగరన్న, ఆయన నువ్వేం కంగారు పడకండి, మన దగ్గర ఒక వెక్టర్ ఉంది, డబుల్ వెక్టర్ కాదు, మన సింగిల్ వెక్టర్ అనమాట. ఒక్క నేడేద్దామండి, ఇక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు. ఒరే బాబాయ్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగి, ఎక్కడికి వెళ్ళిపో మాకు, ఎవడున్నావు? అరే యార్ ఎప్పుడు పోయాడని అక్కడి నుంచి వాడు. సో ఇది లోపలికి పక్క వెళ్ళిపోయినట్టున్నాడు. సో వాళ్ళందరూ వెనకాల సేఫ్ గేమ్ ఆడుతున్నారనమాట, మొత్తం అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. సో నీట్గా సేఫ్ గేమ్ అయితే ఆడుకుంటున్నారనమాట. ఒక్క నిమిషం ఆగండి, నేను మీ సంగతి చెప్తున్నానా, మీరు మాత్రం ఎవడన్నా వీడియోకి ఇప్పటి వరకు చూస్తూ లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసాడు. నన్ను మధు అన్న దగ్గర నేడు పెట్టుంది. సో నేడు చూడండి అన్న, నేడు పెట్టుకొని నేడేస్తుంటే ఎక్కడికో వెళ్తుందన్న. అండ్ వీడు ఎవడో దాక్కున్నాడు. అరే రే ఎక్కడన్నా, ఒక్క నిమిషం ఆగు. ఓకే ఇప్పుడు మధు అన్న నేడేసి డ్యామేజ్ చేయడు కదా, మనం వెళ్ళిపోదాం అంటారా? సో ఒక్క నిమిషం ఆగేద్దాం ఒకసారి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని పర్టికులర్గా కరెక్ట్గా చూసుకున్నప్పుడు వెళ్ళాలి. అండ్ మధు అన్న వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాడో తెలియకపోయినా ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. ఎనిమి ఒక్క నిమిషం ఆగండి. ఒరే నాన్న ఎక్కడున్నారు, ఒక్క నిమిషం, ఏంది ఏంది మధు అంతా ఫైటా, ఇటు రండిరా, ఏడ పారిపోతున్నారా అన్న, చూడండి అన్న ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారో కనపడలేదు. ఓకే అరే యార్ అన్న ఏంది అక్కడ దాక్కున్నారా మీరు ఇప్పుడు వరకును, ఆగండిరా మీ సంగతి చెప్తాను ఆగండిరా. సో ఇప్పుడు అరే యార్ ఈడెవడ నేడేస్తున్నాడు అన్న, బాబ్బా మన అన్న చూసారా గ్లూవాల్ ఎలా వేసాను, పర్ఫెక్ట్గా వేసాను అనమాట, నేడు ఎలా పేలుతుందని గ్లూవాల్ అయితే వేసాను అనమాట. అండ్ ఈడెవడో చూద్దాం ఆగండి, ఈడు నేడు లేచి పారిపోతున్నాడా? ఓకే మధు అన్న కూడా ఇప్పుడు డబల్ వెక్టర్ తీసి దూకేహాడు వాళ్ళ మీదకి. అండ్ నాకైతే ఒక కిల్ కూడా రాలేదు. సో అసలు నేను కొట్టనివ్వట్లేదు, ఎక్కడున్నారన్న వీళ్ళు? ఏంది నాన్న, అరే యార్ ఇటుపక్క ఎనిమి వచ్చాడేంది? ఓకే ఓకే మనం ధను అన్న చేసి ఎనిమి అనుకున్నాను నేనైతే. అండ్ ఈడెవడ ఎక్కడ పారిపోతున్నాడు ఈడు? ఒరే బాబా ఇటు చూడు ఇటు చూడు, ఈడు వెక్టర్ తీశారు నా పాపం లాస్ట్ అనుకున్నాడు. సో వీళ్ళని తిప్పించి అటు ఇటు తిప్పించి ఖచ్చితంగా కొట్టేద్దాం అనుకున్నాడు పాప ఏమాత్రం. సో వాళ్ళైతే మనం చితక కొట్టామన్నమాట. సో ఫస్ట్ వరకు లాస్ట్లో అవకాశం ఇచ్చాం అనుకున్నాను నేనైతే. సో ఏం పర్వాలేదు, మనమైతే చావు కొట్టేస్తాం. సో మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి అన్న. అండ్ మన ఛానల్ కన్నా కొత్త వస్తే మాత్రం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ మళ్ళీ ఇలాంటి మంచి ఇంట్రెస్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్. అండ్ మీకైతే వీడియో చాలా నచ్చింది అనుకున్నాను నేనైతే.